నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఏలూరు మండలంలో ఉన్న 15 పంచాయతీలకు 3 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 12 పంచాయతీలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఎంపీడీఓ జిఆర్ మనోజ్ తెలిపారు. రేపు జరగనున్న ఎలక్షన్ కి ఈ రోజు ఎలక్షన్ సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ కు సంబంధించిన సామగ్రిని అందజేస్తున్నట్లు ఎంపీడీఓ తెలియజేశారు. 12 పంచాయతీల్లో 3 పంచాయతీల్లో సమస్యాత్మక ప్రాంతాలు 3గా గుర్తించినట్లు తెలిపారు. అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏలూరు డిఎస్పీ ఆధ్వర్యంలో తెలియజేశారు. ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏలూరు ఎంపీడీఓ తెలియజేశారు. బహిన్ పంచాయతీలకి ఎలక్షన్ జరగవలసి ఉంటే దాంట్లో 3 యునానమస్ అయ్యాయండి. 12కి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 126 మంది పీఓల్ని అండ్ 215 మంది ఓపీఓల్ని కలెక్టర్ గారు ఎన్నికల సిబ్బందిగా మాకు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మెటీరియల్ ఈరోజు ఇచ్చాము. ఈ మెటీరియల్ తీసుకుని ఆ రూట్లో మొత్తం ఈ 12 పంచాయతీలకి వాళ్ళు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు ఆర్ఓ గారికి. ఆర్ఓ గారి సమక్షంలో ఎన్నికల ఏర్పాట్లన్నీ చేసుకుని రేపు ఉదయం 6:30 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే కొన్ని ఒక 3 సంస్థాత్మక గ్రామాలు కూడా మరి పోలీస్ శాఖ వారు గుర్తించడం జరిగింది. అక్కడ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుకి కలెక్టర్ గారు మరి 200 మంది సిబ్బందిని కూడా పోలీస్ సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ కూడా అక్కడే ఏర్పాటు జరుగుతుంది. రిజల్ట్ కూడా అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పంచాయతీలోనే నిర్వహించడం జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఉప సర్పంచ్ పదవికి ఒకవేళ హోరం లేక వాయిదా పెడితే మరుసటి రోజు ఆర్ఓ గారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. కాబట్టి మరి మా మండల మాకు స్పెషల్ ఆఫీసర్గా ఆర్డీఓ గారిని నియమించడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మేమందరం కలిసి కోఆర్డినేషన్తో పనిచేసి ఏర్పాట్లన్నీ చేశాము. కాబట్టి ప్రజలు కూడా మరి ఈ ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియల్లో అందరూ యాక్టివ్గా పాల్గొనాలి. అలాగే ఎవరెవరు ఎక్కడ ఓటు ఉందనే విషయాన్ని కూడా మరి రెవెన్యూ సిబ్బంది మాకు స్లిప్ ఈ ఓటర్ స్లిప్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పంపిణీ చేశాము. వాటిని వినియోగించుకుని ఎన్నికల ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి దాంట్లో కూడా బార్కెటింగ్ పెట్టడం జరిగిందండి. అక్కడ కూడా డిస్టెన్స్ చేస్తూ రౌండ్గా వేయమని చెప్పాము. సెక్రటరీస్ అందరూ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేశారు.